ఇదిగో తలకాయ బయటికి తీసి. ఏమండి ఈ రోడ్డు, రోడ్డు మీద పెట్టుకోండి అంకుల్, మీరు రోడ్డు మీద పెట్టుకోండి, మీ ఇంటి దగ్గర పెడితే నాకు చెప్పండి. మీ ఇంటి దగ్గర పెట్టుకోండి అంటే ఎలా ఉంటది? రోడ్డు మీద పెట్టుకుంటున్నా నేను, ఇబ్బంది ఉందా? రోడ్డు మీద పెడుతున్నా నేను, వాళ్ళ ఇల్లు ముందు కూడా పెట్టట్లేదు, వాళ్ళ ఇల్లు ఏటో కూడా మాకు తెలియదు. ఆడ లోపల సందులు, ఆ రోడ్డు పక్కన ఉన్న ఇల్లు వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. అరే నువ్వు అక్కడ తిన్నావు, మళ్ళీ వచ్చి అరుచున్నావు. ఇది నయనతారా, ఈడుకుంటాడు, ఈడు అక్కడికి వస్తాడు ఇక్కడికి వస్తాడు అన్ని ప్లేస్కి వస్తాడు. తాంబేలు మమ్మీ తలకాయ బయట తీసింది, మమ్మీ తలకాయ బయట తీసింది. ఇప్పుడు కనపడుతుంది అమ్మ, దానికి కాళ్ళు ఇవి ఇప్పుడు తీసింది మమ్మీ, నీళ్ళల్లో ఉంది కదా. అమ్మో వస్తున్నారు మమ్మీ, అదిగో ఇక పిల్లలు వచ్చేసారు. పిలుస్తా అమ్మా, ఏందో దగ్గరకు వస్తున్నాయి. పక్క వెళ్ళిపోయినాయిలే గద్దె ఇంకానే వెళ్ళి తిన్ను. ఏంది ఆటలాడుతుంది? ఏంది మమ్మీ ఆటల? ఏడు పెట్ట తినట్లేదు భయం. ఆడు ఇప్పుడు వస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. ఇదిగో ఆడ అన్నం పెట్టి వెళ్ళి తిను, పో వెళ్ళి అన్నం తిని. నా దగ్గరకు నువ్వు రావు, అన్నం తిని వెళ్ళు. సర్లే నేను వెళ్తున్నా తిను. నీవు ఉంటే ఇదిగో ఉంటే తినదు మమ్మీ, ఇది ఉంటే తిను. బాయ్. నువ్వు పెట్టేసి అవేదేంటి ఆడ? ఇవి తింటే ఎక్కిద్దిలే, రా వెళ్దాం మనం. ఎక్కడ వచ్చు? ఏమండి ఈ రోడ్డు, రోడ్డు మీద పెట్టుకోండి. అంకుల్ మీరు రోడ్డు మీద పెట్టుకోండి, మీ ఇంటి దగ్గర పెడితే నాకు చెప్పండి. మీ ఇంటి దగ్గర పెట్టుకోండి అంటే ఎలా ఉంటది? రోడ్డు మీద పెట్టుకుంటున్నా నేను, ఇబ్బంది ఉందా? ఆహా మీరందరు ఓకే, కానీ మీ ఇంటి దగ్గర పెట్టుకోండి అంటే ఎలా ఉంటది? మరి ఆ మొక్క ముందే చెప్పొచ్చు కదా, మీ ఇంటి దగ్గర పెట్టుకోండి అంటే ఎలా ఉంటది? అదే అంకుల్ నాకు ఆ మొక్క ముందే చెప్తే అయిపోయింది కదా. నడి రోడ్డు మీద పెడుతున్నా నేను అన్న పక్కన, అది అక్కడ ఒక ఇల్లు. అక్కడ రోడ్డు మీద పెడుతున్నా నేను, వాళ్ళ ఇల్లు ముందు కూడా పెట్టట్లేదు, వాళ్ళ ఇల్లు ఏటో కూడా మాకు తెలియదు. నేను నడి రోడ్డు మీద పెడతాంటే పక్కన డివైడర్.
రోడ్ మీద పెడతాంటే అతను వచ్చేసి ఏమంటుండో, ఏంటి మీ ఇంటి ముందు పెట్టుకోండి, ఇక్కడ పెట్టమాకండి మీరు. ఫస్ట్ డైలాగ్ అది, డైలాగ్ అసలు ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు. ఏందమ్మా అన్నం పెడుతున్నారా, మా దగ్గర పెడుతున్నారా, ఇటువైపు నీకు నచ్చుతాను లేకపోతే అసలు అన్నం పెడతాను అంటే అసలు వాడెవడో నాకు తెలియట్లేదు. అసలు అడగాల్సిన అవసరం కూడా నాకు లేదు కదా, వాడు నన్ను అడగాల్సిన పని లేదు కదా, వాడికి నేను సమాధానం ఇవ్వాల్సిన పని కూడా లేదు కదా. ముందు మర్యాదగా మాట్లాడితే మర్యాద మాట్లాడతా, ఒకటే చూపండి ఎప్పుడే పట్టణానికి ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి కాను రాదు. ఇక్కడ అంతకుముందు మెసేజ్లు ఏం పెట్టారు తెలుసు నాకు, పార్టీ వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు, మీకు హెల్ప్ చేస్తారు అనేసి అన్ని మెసేజ్లు బాగానే పెట్టారు. ఎవరు పెట్టారు అన్నది నాకైతే తెలీదు. మరి అదే మరి ఇలాంటివి ఇలాంటి శక్తి ఎదువులు కూడా అన్నం పెట్టొద్దు అని అంటున్నారు కదా, మరి వాళ్ళకు కూడా సమాధానం ఇవ్వచ్చు. ఇక్కడ ఎప్పుడే పట్టణం వాళ్ళు అసలు చెప్పమన్నారు. తల్లి కూతురా దాంట్లో అన్నం పెడుతున్నా కూడా చట్నీస్ అవ్వట్లేదు, అది అమ్మ పెట్టడం అడుగు తినేవదంట, అలా చేస్తున్నారు జనాలు. కాదు మమ్మీ, ఇప్పుడు రోడ్డు మధ్యలో ఫుడ్ పెడుతున్నావా, వచ్చాడు కాదు మీ ఇంటిదే పెట్టుకున్నామ్మా అంటే ఆడింటిదే నేను పెడుతున్నామని మనం నాకు అర్థం కాదు. ఆయన ఇల్లు ఆడో లోపల సందులో, ఆ రోడ్డు పక్కన ఉన్న ఇల్లు వాళ్ళుగా ఎవరు మాట్లాడట్ల, అక్కడ పైగా రోడ్ సన్ని అది అనుకుంటే రోడ్డు కాదు, ఇళ్లలో పెద్ద రోడ్డు, మళ్ళీ అది తెలియట్లేదా రోడ్డు, పెద్ద రోడ్డు అది. ఆ రోడ్లో అక్కి ఎవడిచ్చిండు వాళ్ళకి అసలు నాకు తెలియక అడుగుతా, పెట్టమాకండి. మధ్యలోనేమో కోడిలు చంపేస్తున్నట్ట, మరి ఆ మొక్క ముందు చెప్పాలి అమ్మ మా కోడిని ఇలా చంపేస్తున్నాయి, కొద్ది పక్కలు పెట్టుకు ఏదో ఒకటి చెప్తే ఓకే. అక్కడ వాళ్ళు ఇల్లే లేదు పక్కలు పెట్టుకోవడానికి కాదు మమ్మీ, అలా చెప్పినా సరే మనం ఏదో ఒక సమాధానం చెప్పి సైలెంట్ గా వచ్చేస్తాం. ఆయన అలా కూడా చెప్పట్లేదు మనకు సమాధానం చెప్పకుండా, మీ ఇల్లు ఎక్కడ మీ ఇంటి దగ్గర పెట్టుకో అంటే ఎలా ఉంటది. ఎవరు ఏం మాట్లాడుతున్నారు అన్నట్టుకుంది నాకైతే ముందు చూడంగానే. విజిల్ కి మమ్మీ ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ ఇద్దరు వచ్చేసారు మమ్మీ, ఇది ఇది వచ్చి చైన్ అవుతుంది చూడొచ్చు అటు రాదు అది వచ్చింది సర్లే. ఇద్దరికి ఒకేసారి పెట్టేసే రెండు బ్యాచ్లకి అయిపోతాయి, పిల్లతల్లి దగ్గరికి వెళ్ళిపోదాం. వచ్చింది మమ్మీ మళ్ళీ అమ్మా, అరే నువ్వు ఆడ, అరే నువ్వు ఆడ తిన్నావు కదా రే, అరే నువ్వు అక్కడ తిన్నావు మళ్ళీ వచ్చి అరుస్తున్నావు. మమ్మీ ఇలా ప్లేట్లో పెట్టి వెళ్ళిపోదామా, ప్లేట్లు తీసుకుని వెళ్ళిపోదామా, వీళ్ళు తిన్నారు అమ్మా తల్లి చూడు అమ్మ 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 ఇదిగో ఇదిగో చూడు ఇంకేమని అంటే చాలు కాలు వేసేస్తుంది మీద. చూడు భలే పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వచ్చారా అన్నం అంతే, మరి అమ్మ వచ్చిందిగా మరి పలకరిద్దామని లేదు, ఫస్ట్ అన్నం తినాలి దాని తర్వాత ఏదైనా. బ్లాక్ అమ్మ వచ్చిందా, గొంతు అలసిపోయే వరకు అరిచింది. ఇది చూడండి బండి ఎక్కి కూర్చోంది అసలు ఏంది అమ్మా. చూడు మమ్మీ అపోజిట్ ఉంది అమ్మా అమ్మా అమ్మా, ఇది చూడు అటు ఇటు బాడీ గార్డులు, ఎదురు ఒక బాడీ గార్డ్, మధ్యలో బండి మీద అది కూర్చోంది, బాడీ గార్డులు చెక్ చేస్తున్నారు ఫస్ట్. వాళ్ళకి లేదు అసలా, ఓకే ఓకే ఏ దిగు బండి దిగు, అసలు నువ్వు ఎవడో కానీ అది మమ్మీ చూడు మమ్మీ చెక్ చేస్తుంది బ్రౌన్ కలర్ది, ఎటు పోయింది ఏమో అది బ్లాక్ది. వచ్చారు మమ్మీ అటు నుంచి, ఇటు సైడ్ నుంచి వచ్చారు మమ్మీ. అది ఇది ఇది బాగానే ఉంది, బాగానే ఉరుగుతుంది అంటే మరీ అప్పుల్లా కాదు ఇప్పుడు బాగుంది. దానికి ఆడే పెట్టాలి మమ్మీ, రాదు అసలు ఇటు ఇంకోటి ఏది మమ్మీ. తల్లి తల్లి రాలేదు కదా, తల్లి తల్లి
బయటరా. ఇది రాట్ల అసలు తల్లి ఎప్పటి నుంచో రాట్ల. పిలుస్తా నాకు చూసుకొని వస్తా. ఇంత అందంగా ఎలా పుట్టారు మీరు? మీ తల్లి నీ వెనకాల ఉంది మమ్మీ. తల్లి నువ్వు చూడలేదు కదా బుట్టమ్మ, మీరెవరు? నువ్వు ఎప్పుడు అరవటమే, ఎప్పుడు తింటలేదు ఏమి లేదు. వచ్చి దా వచ్చి తిను. నువ్వు తొందర పెట్టరా మమ్మీ, పిల్లకే కోపం అవుతుంది. దాని పెట్టట్లేదని చెప్పేసి దాని బాధ. ఏ కాడికి దూరు తింటమే అది.